జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ వల్ల మార్పులు జరుగుతున్నాయనేది కూడా ఆయన డైరెక్ట్ గానే రేజ్ చేశారు. ఇంతవరకు లేదు కాబట్టి నువ్వు పాత ప్రొసీజరే ఫాలో అవ్వాలి. అదే నిజమైతే గనుక రైతు చట్టాలు కూడా కొత్త ఎందుకు పాతయి ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టే నా ప్రభుత్వం నుంచి మనకి ఎక్కువ ఎదువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో 3 మార్కుల ప్రశ్నను 1 మార్కు ప్రశ్న 5 మార్కులు ఈయన ఇప్పుడు 3 మార్కులకు ఆన్సర్ చేశాడు 1 మార్కు ప్రశ్న నిమ్మగడ్డ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనకరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెడతారా ఐసీపీకి అక్కడైతే హోప్ లేదు ఎన్నికలు జరగనే ఉండి అడుగుంటే తెలుగుదేశానికి నష్టం రచ్చబండతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు చేసిన అతి పెద్ద రాంగ్ స్టెప్ అదే ఇక్కడ ఇంతసేపటికి నోటిఫై అని అమరావతి రాశాము క్యాపిటల్ కావాలంటే బొమ్మ చూసుకోండి అంటారు అది కాదు వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఇప్పటివరకు ఒక లెక్క మార్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలు మారబోతున్నాయా పెండింగ్ లో ఉన్న పనులన్నీ క్లియర్ కాబోతున్నాయా ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడానికి సంబంధించి వచ్చిన ప్రకటన కానివ్వండి లేదంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన క్లారిటీ కానివ్వండి మార్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నది ఇప్పుడు 3 రాజధానుల ఏర్పాటు అంశం అది ఎప్పటి నుంచో పెండింగ్ 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 రకరకాల అంశాలు ఇప్పుడు పరిస్థితుల్లో అన్నింటిలోనే మార్పులు వచ్చినాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ మారారు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీకాలం కూడా మార్చితో పూర్తి కాబోతుంది ఇటువంటి నేపథ్యంలో ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇంకా రెడీ అయిపోయిందా ప్రభుత్వం ముందు ఏముండదు దాంట్లో ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు అయితే అర్జెంటుగా మార్చేయరు కదా ఫిబ్రవరిలో ఈయన టర్మ్ అయిపోతుంది ఈ ఎన్నికలు నిర్వహించకూడదని ఏం చెప్పలేదు కదా మొన్న కూడా ఇచ్చింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం పరంగా మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోమంది ఇంకా మాట్లాడుకున్నది లేదు లేదు విచక్షణాధికారం అయితే ఆయనదే ఆయన చెప్పినట్టు నడుచుకోవాలన్నారు ఈయన విచక్షణాధికారానికి అబ్జెక్షన్లు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ విచక్షణాధికారం ఉందండి వ్యాక్సినేషన్ వేయాలి కాబట్టి అన్నారు అది ఈయన విచక్షణతో అవును కానివ్వండి అని వదిలేస్తారా వ్యాక్సినేషన్ అయితే వెయ్యాలి అది 4-5 నెలలు అవుతుందని ఈయన అన్నారు వీళ్ళు 2 నెలలు అంటున్నారు అది అవునా కాదా ఆ 2 నెలల పాటు అంటే ఎన్నికలు అయిపోతే ఈయన వెళ్ళిపోతారు లేదు వేరే స్టాఫ్ని పెట్టుకుని చేస్తానంటారు ఆయన దానికి వేరే ప్లేసులు ఇవన్నిటికి మళ్ళీ కోర్టు వస్తుందా పర్మిషను అది తేలాలి అది ఇంకా ఫైనల్ కాల చీఫ్ జస్టిస్ మారినంత మాత్రం తీర్పులు మారతాయి అనేది నా ఉద్దేశం కాదు కాకపోతే ఇటీవల రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన కొలీజియం వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ వల్ల మార్పులు జరుగుతున్నాయనేది కూడా ఆయన డైరెక్ట్గానే రేజ్ చేశారు అటువంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇటువంటి అనుమానాలు రావడం సహజమే కదా జనాలకు అనుమానాలు కల్పించే ఉద్దేశమే ఉంది అక్కడ ఒకటి ఏంటంటే జస్టిస్ రాకేష్ కుమార్ గారి గురించి అయితే కనుక చాలా నెగిటివ్గా ఉంది ఆయన గతంలో కూడా ఒక అటెన్షన్ సీకర్ ఇంతకుముందు తోటి జడ్జీల మీదనే శిక్షలు వేయాలనుకోవాలి కానీ అట్లాంటిది కాబట్టి అంటే పబ్లిసిటీ రావాలి అటెన్షన్ సీకింగ్ జడ్జిమెంట్స్ ఇచ్చాడు ఆయన అంతా రియల్ ఇన్డెప్త్ జడ్జిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు జస్టిస్ బాబ్డే గారు జస్టిస్ నారిమన్ గారు ఇట్లాంటి వాళ్ళు అందరూ రియల్ జస్టిస్ రియల్ ఇష్యూస్ మీద వచ్చినాయి ఈయన అటెన్షన్ సీకింగ్ పక్కన ఉన్నటువంటి జడ్జీలు అందరూ దొంగోళ్ళు నేను ఒక్కడిని మంచివాడిని అంటే చివరికి 11 మంది వాళ్ళ మీద వాళ్ళు స్టేలు ఇచ్చుకోవాల్సి వచ్చింది అలాంటి చిత్ర విచిత్రమైనవి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆయన అసలు సంబంధం లేని వాటి మీద మాట్లాడాడు ఆయన ఇప్పుడు మిషన్ బిల్డ్ అయిపోయి అంటే స్థలాలు అమ్ముకోవచ్చలేదని దానికి నువ్వు రాజ్యాంగ విచ్ఛిన్నానికి ఏంటి సంబంధం ఏబిఎస్ గార్పస్ అండి నా చిన్నప్పటి నుండి కొన్ని వందలు చూసండి నేను నా కెరీర్లో కొన్ని 100,000 కేసులు చూసుంటాయి ఏబిఎస్ గార్పస్ ఇప్పుడు మనమైనా సరే 2 రోజుల పాటు మనం కనబడకపోతే మన ఇంట్లో వాళ్ళు వేసేయచ్చు ఏబిఎస్ గార్పస్ పిటిషన్ మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి అని దానికి తీసుకెళ్లి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిపోయింది ఏంటంటే పోలీసులు పట్టుకెళ్తున్నారు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నోడే కాదు మామూలుగా ఉన్నటువంటి కూడా తెలుసు దొంగతనం కేసులో లేకపోతే ఎవడో మర్డర్ అటెంప్ట్ జరిగింది ఏం చేస్తారు మొత్తం దర్యాప్తు ఎప్పుడు తెలుస్తారు ముందు ప్రాథమికంగా ఒకళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తారు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఎక్కడే ఎందుకు మన లోకేష్ గారు వీళ్ళు ఏమన్నారు మర్డర్ కేసులో అవతల వేరే పొలిటీషియన్ పేరు చెప్పారు కదా శివప్రసాద్ ఆయన అరెస్ట్ చేసేయండి అన్నారు అంతేగాని విచారించి అరెస్ట్ చేయమన్నారా అరెస్ట్ చేసేయండి ముందంటారు అలా అరెస్ట్ చేసేస్తే కనుక కేసులు సాక్ష్యాలు ఆయన నుంచి వస్తాయి కాబట్టి ఏం చేస్తారు ముందు దొంగతనం కేసులు చీటింగ్ కేసులు ఇటెట్లో పట్టు పట్టుకెళ్తారు ఓ 4-5 రోజుల పాటు బాధతారా లేకపోతే థర్డ్ డిగ్రీ ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు అంటే మళ్ళీ మానవ హక్కులు పౌర హక్కులు ఇవన్నీ వస్తాయి అలా చేయకపోతే కనుక నిజంగా దర్యాప్తు ఏది కూడా జరగదు
కాబట్టి అట్లాంటివి జరుగుతాయి. అట్లాంటి వాటిలో ఎదవరకైతే కనుక వేస్తే జెన్యూన్ కేసుల్లో హెబియస్ కార్పస్ ఇచ్చేవాడు. అంటే రియల్గా ఇప్పుడు ఏ మిడిల్ క్లాస్ వాళ్ళను కావాలని చెప్పి ఇరికిస్తున్నారు నేను, లేకపోతే కనుక కొన్ని సివిల్ కేసెస్ ఉంటాయి, అంటే 10 లక్షలు మనం అప్పు కట్టాలి, కట్టాల్సినప్పుడు వీళ్ళు అవతల వాళ్ళు పట్టుకెళ్ళడం ఒక రకం ఉంటుంది, పోలీసుల ద్వారా ఎత్తుకుపోతారు. అట్లాంటప్పుడు జడ్జిలు ఆలోచించి హెబియస్ కార్పస్ పిటిషన్లు ఇస్తారు, ఒప్పుకుంటారు. ఎందుకు సివిల్ కేసుల్లో అట్లా కిడ్నాప్ చేయడానికి ఒప్పుకోదు జ్యుడిషియల్, జడ్జిల ఆలోచన ప్రకారం. మిగతా కేసులు వీళ్ళకి తెలుసు. ఇప్పుడు నక్సలైట్ల సింపతైజర్ ఉంటాడు, ఆ నక్సలైట్ సింపతైజర్ అని ఎట్లా ఉంటుంది, ఆడు బట్టుకెళ్ళిన నాలుగు బాధ్యత కదా తెలిసేది. అందుకనేసి అట్లాంటి కొన్ని ఉంటాయి. అది జడ్జిలకు తెలియదా? జడ్జిలకు తెలియకుండా ఏముంటాయి దశాబ్దాల అనుభవాలు? అదేమంటే మానవ హక్కులు ఇట్లాంటివి కాలరాయకూడదు అంటారు. అది కొంతమంది ఉంటుంది, అది కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే పీడిఎస్యు ఈ భావజాలాల నుంచి వచ్చిన వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. మామూలుగా జడ్జిలు అయితే కనుక అవి పట్టించుకోరు. కాబట్టి అట్లాంటి ఏదో సంథింగ్ ఆయనలో ఒక ఇంటెన్షన్ ఉంది. ఆయన మాట్లాడుకొచ్చినవన్నీ కూడా కాంట్రవర్షియల్ డైలాగులే తప్పించి కన్స్ట్రక్టివ్ డైలాగ్స్ కాదు. అది ఆయన మాట్లాడింది ఏది కూడా ఇప్పుడు ఆయనకి సంబంధం లేని వాటి డీటెయిల్స్ తెప్పించుకోవడం కానీ, లేకపోతే సంబంధం లేని కేసులో సంబంధం లేని జడ్జిమెంట్ ఇవ్వడం కానీ, ఏంటి ఇప్పుడు అది కూడా అప్పీల్కి వెళ్ళింది కాబట్టి అంతి తప్పించి మిగతా జడ్జీలది ఇష్యూ అట్లా రాదు. ఇప్పుడు జడ్జి గారు మారితే జడ్జిమెంట్ మారదు, కాకపోతే స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి బెంచ్ ఏంటంటే పిల్స్ ఓ విపరీతంగా ఎంకరేజ్ చేస్తుంది. పిల్ అనేటువంటిది ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ప్రజా ప్రయోజనాలు నిండి ఉండాలా, అందులో లోకస్ స్టాండీ అంటారు, అంటే ఆ పిటిషన్ వేసేవాడికి అందులో పార్ట్ అయి ఉండాలి. లైక్ ఇప్పుడు రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయండి, నడుములు ఇరిగిపోతున్నాయి, మేము రోడ్డుకి ట్యాక్స్ కడతాం, ఊరికి నేను రోడ్డు వేయించండి అని అడగకూడదు పిల్లలో. నేను నా పేరు సో అండ్ సో, నేను ప్రతి నాకు 2 వీలర్ ఉంది, నేను దీనికి రోడ్ ట్యాక్స్ కడుతున్నా, ఈ రోడ్డు ట్యాక్స్ పార్ట్ ఏంటరా అంటే రోడ్ వేయడం. కానీ వీళ్ళు రోడ్లు వేయకపోవడం వల్ల, దాదాపు 1 ఇయర్ నుంచి రోడ్లు వేయకపోవడం వల్ల నా నడుములు ఇరుగుతున్నాయి, నా బండి బాడైపోతుంది, కాబట్టి నాలాగే ఎంతోమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా చూసి రోడ్లు వేయమని చెప్పండి, మా దగ్గర నుండి పన్నుల రూపంలో ఏదైతే రోడ్లు వేయడానికి వసూలు చేశారో ఆ సొమ్ము ఎంత అనేది గవర్నమెంట్ అడగండి, దాని చేత ఏపించండి అంటే లోకస్ స్టాండీ, నేను కూడా అందులో పార్ట్ని. లేదు ఒక ఫీజులు పెరిగిపోతున్నాయి, దారుణంగా వేధిస్తున్నారు, అయ్యా ఫీజులు ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి నన్ను చేయండి, ఇది పార్ట్, నేను కూడా అందులో పార్ట్, నేను కట్టలేకపోతున్నాను, నా బిడ్డకు కట్టలేకపోతున్నా, లేకపోతే నేనే ఫీజు కట్టలేకపోతున్నాను కాబట్టి ఫీజులకు సంబంధించి కొంచెం ఉదారత చూపెట్టమని చెప్పి సూచించండి అని అడగటం అనేటువంటిది ఒకటి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, అలాగే తీసుకోవాలి. అంతేగాని ఎక్కడో వైజాగ్లో ఉన్నాయని అమరావతి గురించి వేస్తాడు, అదే సందర్భంలో 3 రాజధానులు కావాలని వైజాగ్ వాళ్ళు ఎత్తే కేసు తీసుకోకపోవడం, ఇట్లాంటివి జరిగినాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో అట్లాంటివి జరిగినాయి, అక్కడ కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చూస్తే, ఈయన నిన్న చూస్తే 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో తోసేశారు. అంటే ఇంకోటి కామెంట్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీసుకోవడంలో తప్పులేదు, కామెంట్ డెరగేటరీ కామెంట్ ఉండకూడదు. కామెంట్ అనేటువంటిది కన్స్ట్రక్టివ్గా ఉంటే ఏదైనా తప్పులే, కానీ కామెంట్ ఒకటి తీర్పు ఒకటి వస్తే, తెలంగాణలో జరిగింది అదే కదా, ఆర్టీసీ సమ్మెప్పుడు ఓ నెలల తరబడి సాగ తీసుకుంటూ పోయారు, ఇంకేముంది ఇంకేముంది, రేపు వచ్చేస్తుంది, కేసీఆర్కి అయిపోయింది, ఇదైపోయింది అదైపోయింది, చివరికి ఏమైంది, కొట్టేశారు, ఆయనకే హక్కుంది పోమన్నారు. సెక్రటేరియట్ ఏమైంది, కొట్టేశారు, ఆయనే కట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, జనాలకి ఈలోపు అయితే కేసీఆర్ అహంకారాన్ని అది ఇది అనేసి అయిపోయింది. ఇప్పుడు ఆయన మార్చారు, ఇప్పుడు ఆయన పిలిచి తీసుకుంటారు అట్లాగా. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ చేయడం అనేటువంటిది ప్రభుత్వ విధానం, కానీ వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీలు ఇవ్వడం అనేటువంటిది అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకి వర్కౌట్ కాదు. అది కార్మిక చట్టాల ప్రకారం చూడాలి, పర్మినెంట్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఎట్లా చేయాలని కార్మిక చట్టాల్లో ముడిపడి ఉంటుంది. అంతేగాని దాంట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వచ్చేసిందని ఆయన ఇంతకుముందు ఎన్నికల హామీలో కూడా చెప్పావట, ఎన్ని ఎంతమంది చేసావా పర్మినెంట్ చేయట్లేదంటే ఏంటి అని కూర్చుని అడిగితే అడగచ్చు హ్యాపీగా. చట్టం రాజ్యాంగం ప్రకారం అదే, సుప్రీంకోర్టులోకి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి, హైకోర్టులకి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి, అందరూ కూడా సమాన అధికారాలు ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా, కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది. కానీ అధికారానికి తోడు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి, ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోవడం. నిన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు విషయంలో ఏమని చెప్పింది, సెంట్రల్ విస్టా ఇష్యూలో సుప్రీంకోర్టు, మేము ఏ కోణంలో నుంచి ప్రభుత్వం ఎలా పనిచేయాలో చెప్తాం, ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉండాలో కోర్టుకేం సంబంధం, ఇట్లాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకి ఎందుకు వస్తుంది, ఇందులో ప్రజల ప్రయోజనంతో ఏం ముడిపడి ఉంది. ప్రభుత్వ కార్యాలయం ఇక్కడి నుంచి ఇంకో చోటకి మారితే అక్కడ ఉండడానికి వీలేదు, ఎక్కడ ఉంటేనే ప్రజా ప్రయోజనం, అక్కడ ఉంటే పర్యావరణం బాడైపోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి, దానికి మా ఇంటర్ఫీరియన్స్ ఎందుకు ఎక్కువ పెంచుతున్నారు, తగ్గించండి అంది. అట్లాగే ఇక్కడ కూడా కదా, ఇప్పుడు అమరావతి అనేటువంటిది రాజధాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది,
అయితే దాంట్లో గత ప్రభుత్వం ఏం చెప్పిందో 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలి, మినిమం 130,000 పెడితే ఇంత, తర్వాత 4 లక్షల కోట్లు ఖర్చు పెడితే. ఈ ప్రభుత్వం వచ్చాక ఏమంది, సరిగ్గా సరైన భాషలో మాట్లాడితే సింపుల్ లెక్క, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన 4 లక్షల కోట్లో 130,000 కోట్లో 29 గ్రామాల్లో మేము ఖర్చు పెట్టలేము, మొత్తం కేంద్రీకృతం చేయలేము. కాబట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి సిటీలో అక్కడ కూడా మేమేదో అద్భుతాలు ఆర్భాటాలు చేయం, ఓ బిల్డింగ్ కట్టుకుంటాం, అక్కడ కూర్చొని పని బిగిన్ చేసుకుంటాం. వచ్చేటువంటి వాడికి ఫేస్ కావాలి కంపల్సరీగా, ఇండస్ట్రియలిస్టో బిజినెస్ మెన్నో వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఇక్కడ బాగుంటుంది, వైజాగ్ అనేటప్పటికి ఒకటి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు వచ్చారు అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు, వైజాగ్ బాగుంది మేము అక్కడ పెట్టుకుంటాం అన్నారు. ఎందుకు, ఇట్ ఈస్ ఎ సిటీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం డ్రై ఏరియాలో పెట్టాలి, ఎవడన్నా ఇక్కడ ఎదగాలి. బట్ ఫస్ట్ అయితే అక్కడ ఆల్రెడీ ఉంది ఒక అందమైనటువంటి ముఖం చూపెట్టి, పక్కన రెండ్రే అంటే ఒక బాగుంటుంది కానీ ముందు మొత్తం డ్రై ఏరియాలో చూపెట్టేసేసి ఇక్కడికి వచ్చేసి మీరు కట్టుకోండి, ఇక్కడ మీరు కట్టుకోండి అంటే పల్లెటూరులో అనంతపురంలో కట్టుకోలేరా, చిత్తూరులో కట్టుకోలేరా, లేకపోతే ఆ పక్కనే కదా బెంగళూరు కానీ చెన్నై కానీ ఉంది కట్టుకోవచ్చు కదా, కానీ ఇక్కడ ఎందుకు కట్టడం అంటే ఇది కాన్సెప్ట్. ఇట్లాంటిది వీళ్ళ ఉద్దేశం ఇది. ఇది వీళ్ళకి చెప్పడం చేత కావట్లా, వాళ్ళకేమో అడిగేటువంటి వాళ్ళకి అడిగే పద్ధతి చేయట్లేదు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఇది. దీంట్లో నువ్వేం చెప్పాలా, అరే బాబు ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దానికి ఏంటి రైతులకి ఏమని ఇచ్చావు నువ్వు ఒప్పందం, రైతుల ఒప్పందం ప్రకారం వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్ ఇస్తానన్నావు, అవునండి మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం వదిలిపెట్టాము అనేది. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వెళ్ళేది కదిలితే ఊరుకు తాటదిస్తాం రా, మాతో అగ్రిమెంట్ అయింది కాబట్టి. ఏమన్నా రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ ప్రభుత్వానికి నువ్వు వీళ్ళకి మధ్యన రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ అయితే కనుక అసలు రాజ్యాంగ పరంగానే చెల్లుబాటు కాదు, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి కుదరదు. ఇది ఇవన్నీ అక్కడ జరగాల్సిన చర్చ కాస్తా పక్కకి వెళ్ళిపోయింది. అవన్నీ ఏంటి వ్యాఖ్యల మూలంగా, అట్ ఎందుకు బెటర్, ఇక్కడ ఏం చేస్తారు బిల్డింగ్లు అంటే అక్కడేం చేస్తాం మరి లెక్కనైతే, ఇక్కడ కట్టిన బిల్డింగ్లు 9,000 కోట్లు అంటున్నాం, అన్నీ కలిపితే 9,000 కోట్లు కట్టాల్సింది ఎంత, ప్రైమరీ 130,000 ఎండింగ్ 4 లక్షల కోట్లు, అంత ఒకే చోట పోగేయలేదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అది చెప్పడం వీళ్ళకి జాత కావట్లే, అడగడం వాళ్ళకి జాత కావట్లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సంబంధించి నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ స్టేటస్ కోకి సంబంధించి రోజువారీ జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది ఏమైనా వేగవంతమై మార్చి కల్లా కంప్లీట్ అయ్యి మార్చి తర్వాత ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఏమన్నా, దాని మీద ఛాలెంజ్ చేశారు వీళ్ళు, దాని మీద విచారణ జరగండాలి, జరుగుతుంది మేబీ, నేను అనుకోవడం త్వరలోనే అదవచ్చు. ఎందుకంటే ఇంకేం కట్టకూడదు వైజాగ్లో ఉండొచ్చు. ఇప్పుడు నిన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి దానికి సూట్ అవుతుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ఏమంది ముఖ్యమంత్రి, అదే ప్రభుత్వం ఎక్కడ నుండి పనిచేయాలో మేమేటా చెబుతాం, ఏ బిల్డింగ్లో ఉండి పనిచేయాలని మేమేటా చెప్తాం, దట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్, కోర్ట్ ఇంటర్ఫీరియన్స్ ఉండదన్నారు. అలా ఎక్కడ సీఎం అడుగు వచ్చింది చేస్తే గెస్ట్ హౌస్ కట్టుకుంటే ఏంది, ఆఫీసే కట్టుకుంటే ఏంది, క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే ఏంది, రాజధానిగా ఇదేం తీసేయలేదు కదా, రాజధానికి ఇది ఉంది, పదాలలో శాసన రాజధాని అనొచ్చు అది అనొచ్చు, కొత్త నోటిఫికేషన్ వైజాగ్ రాజధాని అని ఇవ్వాల, వైజాగ్ ఇదే సెక్రటేరియట్ క్యాపిటల్ అనేటువంటి వన్ ఆఫ్ ద క్యాపిటల్. కాబట్టి అది నీకు నువ్వు వెళ్ళాల్సిన పాయింట్ ఏంటంటే మూడు రాజధానులు ఉండొచ్చా ఉండకూడదు, రాజ్యాంగం ఎక్కడ రాయాలి ఎన్ని ఉండాలి అనేటువంటి ఏమైనా పెట్టుకోవచ్చు. దాంతో ఇంకేముంది అక్కడ కాన్సెప్ట్, ఇప్పుడు అది ప్రైమరీ రేంజ్లోనే ఉండాలి ఎన్ని. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కమలహాసన్ వచ్చాడు రేపు ఎన్నికల్లో, అతను హామీ మధురైలో కూడా పెడతానన్నాడు. మొన్న మధ్యన ఉత్తరాఖండ్ హర్యానా సంథింగ్ కాంగ్రెస్ లోకల్గా గెలిచి బీజేపీ మీద గెలిచినటువంటి సీఎం క్యాండిడేట్ మూడు రాజధానులు పెడతానన్నాడు అక్కడ. అదేంటి, ఇంతవరకు లేదు కాబట్టి నువ్వు పాత ప్రొసీజరే ఫాలో అవ్వు అంటున్నావు. అదే నిజమైతే కనుక రైతు చట్టాలు కూడా కొత్త ఎందుకు పాత ఉండాలిగా, ఏదైనా మార్పు అనేటువంటిది సహజం. ఆ మార్పుకు సంబంధించి ఇక్కడ పబ్లిక్ పరంగా మనం వెంటనే ఏమంటాం, డెవలప్మెంట్ విస్తరణ జరగాలి అంటాం. డెవలప్మెంట్ విస్తరణ అయితే కనుక ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్ అవుతుంది, అదే అంటే అక్కడ డబ్బులతో మిగతా చోట్ల చేయొచ్చు. మరి హైదరాబాద్లో డబ్బులు అంతా సంపాదించినప్పుడు ఉత్తరాంధ్రను రాయలసీమ ప్రకాశం జిల్లా ఇవన్నీ ఎందుకు వెనకబడ్డాయి, ఇక్కడ కృష్ణా గుంటూరు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 బేసులు వచ్చిందా, వ్యవసాయం చేసుకుని ఇల్లు బతికారు, వీళ్ళు సంపాదించుకున్నారు, ఇల్లు పెంచుకున్నారు. వైజాగ్ సిటీ అయినా వాళ్ళ కాళ్ళు సంపాదించుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైస ఏం లేదు అక్కడ, అట్లా రొటీన్ కార్యక్రమాలు తప్పించి. కాబట్టి ఎదిగింది వాళ్ళు ఎదిగారు, ఎదగని చోట ఏమో నీ వల్ల ఏది ఎదగలేదు, నువ్వు సంపాదించిన డబ్బులతో ప్రకాశాన్ని బాగు చేయలేకపోయావు, ఉత్తరాంధ్రని బాగు చేయలేకపోయావు. కాబట్టి ఒక చోట అభివృద్ధి కేంద్రీకరణ 1 లక్ష కోట్ల రూపాయలు డబ్బులు వస్తే మిగతా చోట్ల అనేటువంటిది పనికి మాలిన సమాధానం. దెన్ పబ్లిక్ ఏం ఫీలింగ్ ఉంది, రైట్ మా ఏరియాలో ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, మా ఏరియాలో మంత్రులు తిరుగుతున్నాడు, ఇప్పుడు బెదవాడలో చంద్రబాబు నన్ను లేకపోతే జగన్ వచ్చేస్తే మేమంతా డెవలప్ అయ్యామని ఎవడ అనుకోవట్లేదు, ఇక్కడ ఇంకా కొంచెం ట్రాఫిక్ కంజెషన్ అనుకుంటారు. కాబట్టి ఇక్కడ లెక్కేసుకునేది ఏంటంటే పాలన మా దగ్గరలో ఉందిలే అనేటువంటి ఫీలింగ్, దాంతో వచ్చేసి ఊళ్ళో వెళ్ళిపోయేటువంటి సీన్ ఏమి ఉండదు. ఏదో అనవసరంగా దాన్ని ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడు బోలా, నేను సెక్రటేరియట్ చూసింది దీంట్లో ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత
హైదరాబాద్లో సీ ఛానల్ ఉద్యోగం చేసే టైంలో సెక్రటేరియట్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళా. అప్పుడదా నాకేం పని సెక్రటేరియట్తో, హైకోర్టుతో నాకేం పని, సీఎంతో నాకేం పని, మా ఊరొత్తు వదిలి ఆయనేనండి చంద్రబాబు గారు, ఆయనేనండి చెన్నారెడ్డి గారు, ఆయనేనండి ఎన్టీఆర్ గారు అంటే ఓహో అవునండి అనుకునేవాడు. అంతేగాని అంతకుముందు మాకేం తెలుసు, అసలు అవసరమే లేదు. సర్టిఫికెట్లు ఇట్లాంటివి కావాలంటే పోవాలి, అది కూడా సెక్రటేరియట్కి అవసరం లేదు కదా. సామాన్యుడికి ప్రభుత్వంతో పనిలే, మన దగ్గర పని ఉంటాయి. కాబట్టి అదేదో అద్భుతం. ఏం అద్భుతం అంటే ఇక్కడ నగరాన్ని సృష్టించాలనుకోవడం అద్భుతం. ఆ సృష్టించడం అనే దానికి అయ్యేటువంటి ప్రాక్టికల్ థింగే లేదు. మిగతాదంతా ఇప్పుడు సెక్రటేరియట్ అక్కడికి వస్తే ఏది వైజాగ్ వచ్చేస్తేదో అది అద్భుతం, కొత్తగా పెరిగేదేం లేదు. ఆల్రెడీ ఇట్ ఈజ్ వెల్ సెటిల్డ్ సిటీ. ఇక్కడ మాత్రం తగ్గుతుంది. ఏంటి, రియల్ ఎస్టేట్ తగ్గుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్, ఊరికినే ఏదేదో అనేసుకోవడం కంటే కూడా ప్రాక్టికల్ థింకింగ్ ఏంటి, వాటితో ప్రజలకు పెద్దగా అవసరం లే. వాటితో అసలు ప్రజలకి ఇంట్రాక్షనే లేదు. ప్రభుత్వంతో తప్పించి వాళ్ళకి సెక్రటేరియట్టో లేకపోతే అసెంబ్లీతోనో వీటితో అసలు అవసరమే లేదు. హైకోర్టుకి వెళ్ళేటువంటి వాడికి ఉంటుంది ప్రాబ్లం. అది హైకోర్టుకి వెళ్ళేవాడు హైదరాబాద్ వెళ్ళినోడు కర్నూలు వెళ్ళాడా, తేడా ఏముంటుంది? రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టించమన్నాడు. కాబట్టి ఇక్కడ బేసిక్గా అసలు అంశాన్ని నుంచి డివియేట్ అయిపోతున్నాం. డెవలప్మెంట్ కేంద్రీకృతం అనేటువంటి అట్లాంటి వాటి మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇప్పుడు జడ్జిమెంట్లో రావాల్సింది వైజాగ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వైజాగ్ వెళ్ళచ్చు అన్నారనుకోండి ఒకటి, లేదు వెళ్ళకూడదని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతుంది, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమంటే ఇక్కడే తెలుసు. అంటే ఎక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది కూడా కోర్టు చెప్తుందా? చెప్పకూడదు, లెక్క ప్రకారం ఫైనల్ డెసిషన్ కాబట్టి ఎక్కడ పెట్టుకోవాలి అనేది. ఇప్పుడు దాని మీద వేసిన పిటిషన్లు విచారించి ఏంటనే తీర్పు ఇవ్వడమే. ఇందులో రెండు రకాలు ఉంది. ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్లో ఒక పిల్లలు ఏంటంటే సెక్రటేరియట్ తరలించకూడదు, ప్రభుత్వ కార్యాలయాలు తరలించకూడదు, దెన్ ఓకే. సీఎం అక్కడ ఉండకూడదు అనేది అధికారం అయితే కోర్టుకు లేదుగా, అది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేటువంటిది. అది దానికి ఏంటి, గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు, 30 గదులు అయ్యి ఉంటాయి కాబట్టి అదే పెట్టుకుంటారు, రైట్? అక్కడి నుంచి పెట్టకూడదు నువ్వెవడు చెప్పడానికి, అందులో కోర్టు ఇంటర్ఫీరియన్స్ అవసరం యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక. వీళ్ళు దాన్ని పిల్లిగా తీసుకుని ఉన్నారు, దాని మీద రేపు పొద్దున మేబీ జడ్జిమెంట్ రావచ్చు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి పాలన చేయాలి, అక్కడ గెస్ట్ హౌస్ కడితే తప్పేంటంట, ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ ఉందంటే ఆ లెక్కనైతే ఇక్కడ కూడా మరి సెక్రటేరియట్ ఒకటి ఉంది కదా, రెండోది ఎందుకు కట్టడం? కోర్టు ఒకటి ఉంది కదా, రెండోది ఎందుకు కట్టడం? టెంపరీ అనుకుని గెస్ట్ హౌస్లు ఎన్ని ఉండాలో అనేటువంటిది ఎవడో పిటిషనర్ డిసైడ్ చేసేది ఏంది? అంటే వాడి ఉద్దేశం ఏంటి, గెస్ట్ హౌస్ అనే పేరుతో ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు, దెన్ నీకేంటి ప్రాబ్లం? ముఖ్యమంత్రి అక్కడ ఉండొద్దండానికి నువ్వెవడివి? ఆ ముక్క వెళ్ళాలి, ఆ డేరింగ్కి వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ ఏంటంటే పై పైన ఆటలాడుతున్నారు, డెప్త్ ఆట ఆడట్ల. రైట్, గెస్ట్ హౌస్ కట్టుకుంటుంది సెక్రటేరియట్, ముఖ్యమంత్రి అక్కడ ఉండటానికి, ముఖ్యమంత్రి తరచూ అక్కడ ఉండాలనుకుంటున్నాడు, మీకేంటి ప్రాబ్లం? హూ ఆర్ యూ టు స్టాప్? ఈవెన్ కోర్టును అడుగు నువ్వు, న్యాయస్థానానికి ఏంటి సంబంధం ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలించాలో? గెస్ట్ హౌస్ కోసం డబ్బులు కడుతున్నారు అంటే వెంటనే వెళ్ళి మాట అంటారు, ఇక్కడ ఇది డిసైడ్ చేయలేదు కదా. అవును, రేపు పొద్దున పాలన ఉన్న సెక్రటరీ సెక్రటేరియట్ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్. ఏం గుంటూరులో గెస్ట్ హౌస్ కట్టుకోలేదా, మెదవాళ్ళ గెస్ట్ హౌస్లు మార్చుకోలేదా? ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే కదా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ మార్చుకుని కట్టుకుంది, అప్పుడు ఇదివరకు ఎక్కడ ఉండేది, తర్వాత ఆడ కట్టుకున్నారు లేదా, కాలవొడ్డు కృష్ణానది ఒడ్డున గెస్ట్ హౌస్ కట్టారు కదా. కాబట్టి ఏం చేయాలి దానికి? గెస్ట్ హౌస్ కట్టద్దండి దానికి ఏంటి? అవి పాలనాపరమైనటువంటి అవసరాలు. అది ఎట్లా ఉండాలి, ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? హోటళ్ళల్లో దిగితే ఇంతకుముందు దశపల్లా వాటికి కోట్ల కోట్లు డబ్బులు తాగలేసేవారు. మేము గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాం, తరచూ ఉండాలనుకుంటున్నాం, తిరుపతిలో ఉంటాం, విజయవాడలో ఉంటాం, కడపలో ఉంటాం, కర్నూలు ఉంటాం, దట్ ఈస్ చాయిస్ ఆఫ్ మీ అనేది ప్రభుత్వం మాట్లాడాలి. అక్కడ మొండిగా మాట్లాడడానికి ఇదివరకు రాకేష్ కుమార్ గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా వెనకాడింది. ఇప్పుడు ఏమన్నా గట్టిగా చెప్పచ్చు, ఎట్లాగా డెప్త్కి వెళ్ళొచ్చు, అవును గెస్ట్ హౌస్ నిర్మాణం అనేటువంటిది మాకు అఫీషియల్ పర్పస్ అవసరం, ముఖ్యమంత్రి తరచూ వెళ్తుంటారు, ఎందుకంటే బిజినెస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ జరపాలనుకుంటున్నాం, రాజధాని అయితే తరలించట్లేదు, అది ఇంకా మీరు కోర్టు తుది తీర్పు ఇచ్చాకనే చేస్తాం, అవన్నీ మేము ఎందుకు నిర్మించుకుంటున్నాం అనేటువంటిది అడిగి చెప్పక్కర్లేదు. గెస్ట్ హౌస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి దాంట్లో మీరు ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు, పాలన ఎక్కడి నుంచి జరపాలనేటువంటిది కోర్టులు డిసైడ్ చేయదాలవు అనేటువంటిది చెప్పచ్చు కదా. దానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు తీసుకోవచ్చు కదా, అయిపోయా సింపుల్. అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా ప్రభుత్వం నుంచి విజయసాయి రెడ్డి గారి ప్రకటనతో? విజయసాయి రెడ్డి గారు చెప్పినవన్నీ నిజమైతే కనుక ఈపాటికి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉద్యోగాల్లో ఉండి ఉండాలి కదా, అందరికి ఇస్తానన్నారు కదా ఆయన. ఆయన కొన్ని కొన్ని సరదాగా చెబుతుంటాడు, ఆయన ఉద్దేశం చెప్తాడు, అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో చెబుతుంటాడు, అంటే జగన్ గారు ఆత్మ అన్నట్టు చెప్తుంటాడు. కాబట్టి జగన్ గారు ఆత్మ కూడా మారిపోతుంటుంది, ఆయన బయటికి చెప్పడు కదా, ఆయనకి చెబుతాడండి అన్నీ.
కాబట్టి అక్కడ ఉన్న సర్క్యూంస్టెన్స్ని బట్టి ఈయన సర్క్యూంస్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం మాట్లాడుతుంటే వాస్తవంగా గవర్నమెంట్కి అయితే మార్చి తర్వాత ఎన్నికలు జరపాలనుకుంటుంది, నిమ్మగడ్డ వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన ఉద్దేశం అది. కాబట్టి ఈయన అది కొంచెం అంటే మనకి ఎక్కువ ఎదువరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో 3 మార్కుల ప్రశ్నను 1 మార్కు ప్రశ్న 5 మార్కులు ఈయన ఇప్పుడు 3 మార్కులకు ఆన్సర్ చేశాడు 1 మార్కు ప్రశ్నకి. దానికి 5 మార్కులు అవ్వాలంటే జగన్ చెప్పాలి. ప్రస్తుతానికి 3 మార్కులు ఎంచుకున్నాడు ఈయన, అది అంత మించేం లేదు. అంటే క్లారిటీ ఇచ్చేసినట్టే కదా, ఏప్రిల్ మేలో ఆ రూట్ మళ్ళీ ఆయన పక్కన అందరూ అంటున్నా కూడా తన చివరికి అదే చెప్పడమే ఉద్దేశం. అది నిమ్మగడ్డని గెల్లడం, గిల్లినే ఇంత చేసుకున్నారు, ఇంకా మళ్ళీ గెలుతున్నారు, అంత మించేం లేదు. అంటే ఇదే టైంలో నిమ్మగడ్డ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనకరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెడతారా లేదా అనేది కూడా అది చెప్పలేము. అంటే అది ఆయన చిత్తశుద్ధి తెలియాలి. ఇప్పుడు జగన్ గారు ఇంతకుముందు వాస్తవం కనకరాజుని పెట్టడానికి కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకున్నాడు చంద్రబాబు. నేనైతే కనుక దళిత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చాను, జడ్జి గారికి ఇచ్చాను. తద్వారా నేను చాలా నిజాయితీ పరుణ్ణి, బాధ్యతగా ఆలోచిస్తున్నాను. నా పర్సనల్ వాళ్ళని ఎవరిని దాలేదు, మా రెడ్డి వాళ్ళని దాలేదు, లేకపోతే మా క్రిస్టియన్ దాలేదని. ఈయన కూడా క్రిస్టియన్ అలక్కన అయితే పోనీ ఆ రూట్లో చెప్పుకుంటే. కాబట్టి అక్కడ చెప్పడం ఉద్దేశం దళితుడిని తీసుకొచ్చానని చెప్పడం ఆయన. కాబట్టి అక్కడ కాన్సెప్ట్ అది కాదు. ఆయన అయితే బేసిక్గా ఏంటంటే వీళ్ళ మనిషే, మనిషి అనడానికి ఏం లేదు. ఆయన మాజీ జడ్జి గారు, వీళ్ళ పార్టీ పరమైన సింపతైజర్ కూడా కాదు. కాకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గం కాదు, నేను దళితుని తెచ్చానని చూపెట్టడం. అప్పుడు దళిత సామాజిక వర్గాన్ని అవమానించాడు ఈయన అని చెప్పడం. అక్కడ అంతకుమించి భారీ భారీ ఇష్యూస్ ఏం లేవు అక్కడ. ఇప్పుడు నిజంగా అదే కమిట్మెంట్తో ఉంటే కనుక రేపు కనకరాజుని పట్టుకొస్తారు. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేదనుకోండి వేరే వాళ్ళని తీసుకొచ్చేసి సర్బు చేస్తారు. దానికి ఒక కారణం చెప్తారు కూడా, ముందే చెప్పేసుకోవచ్చు. అప్పుడు కనకరాజు ఇబ్బంది అయింది కాబట్టి రెండోసారి ఆయనదైతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో, కోర్టు వ్యతిరేకిస్తుందేమో అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళని పెట్టామని చెప్పి మళ్ళీ పెట్టచ్చు, చెప్పలేం. అంటే ఎన్ని సానుకూల సందర్భాలు కనిపించినా ప్రభుత్వం ముందు అమరావతి విషయంలో మాత్రం అది ఒక ఇబ్బందిగానే కంటిన్యూ అవుతుందేమో అనేది. తాజాగా ఈ గ్రామాల కుదింపు కూడా మున్సిపాలిటీలుగా చేయడం, 29 గ్రామాలని 23 గ్రామాలుగా చేయడం, ఇది కూడా ముందస్తు వ్యూహమేనా? ఇక ప్రాక్టికల్గా ఒకటే, అమరావతి అనే రూపంలే లేదు. వేర్ ఇస్ అమరావతి? అందుకని అమరావతి రూపం అక్కడ వాళ్లే ఇవ్వాల. 29 గ్రామాలని కూడా రూపం ఇవ్వలేదు. 29 గ్రామాలను అమరావతి నగరం అని ప్రకటించారు వాళ్ళు, ప్రకటించలేదు కదా. చంద్రబాబు చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అదే. ఇక్కడ ఇంతసేపటికి నోటిఫై అని అమరావతి రాశాము, క్యాపిటల్ కావాలంటే బొమ్మ చూసుకోండి అంటారు. అది కాదు, రాజధాని అంటే ఏంటి, ఊరు. సో ఇప్పుడు విజయవాడలో అంటే గొల్లపూడి దాటాక భవానీపురం ఎంట్రన్స్ దగ్గర నుంచి అక్కడ దర్గా దగ్గర నుంచి తీసుకుంటే అటు మన దీని దగ్గర సిరీస్ కంపెనీ దగ్గర దాకా విజయవాడ, అక్కడి నుంచి చూస్తే పెనమలూరు, అటు పక్కన చూస్తే గొల్లపూడి. దిస్ ఈజ్ ద బార్డర్. ఇటు పక్కన చూస్తే పైకాపురం సింగనగర్ దాటిన తర్వాత ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియా వరకు ఉంటుంది. యువతల పక్కన చూస్తే కనకదుర్గ వారధి యువతల వైపు ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ యువతల వైపు, ప్రకాశం బ్యారేజ్లో కూడా 8 గేట్లు ఇటు పక్కన ఉంటాయి. అట్లాగే లెక్క ఉంది. దట్ ఈస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ విజయవాడ. అదే ఉడా అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. హైదరాబాద్ అయినా జిహెచ్ఎంసీ వేరు, తర్వాత హుడా వేరు కదా. కాబట్టి ఎక్కడికక్కడ అదే స్పష్టత ఉండాలి. అట్లాంటిది ఇవ్వాల. రూల్ ప్రకారం ఏంటంటే అప్పుడు విభజన చట్టం ప్రకారం వీళ్ళకి రాజధాని అమరావతి డిసైడ్ చేసేటప్పుడు డిసైడ్ కాలేదు అప్పటికి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే విభజన చట్టం ప్రకారం 2 ఏళ్లలో రాజధానిని డిసైడ్ చేసుకోండి అని నోటీస్ పంపించింది మొదట్లోనే. చేసి ఇవ్వమంది వాళ్ళకి. వీళ్ళు ఇవ్వలా ఇవ్వలా వీళ్ళు అక్కడ వీళ్ళు వేసిన రాంగ్ స్టెప్. ఇచ్చేస్తే బౌండరీ డిసైడ్ అయిపోయేది కదా, బౌండరీ డిసైడ్ కావాలి ఇక్కడ. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ముందే అమరావతి అనే రూపమే పెట్టలేను. రూపం పెడితే అందులో నుంచి వెట్ట నిలుస్తావు అని అడగచ్చు. రూపమే లేనప్పుడు ఏముంది, ఇప్పుడు అందులోకి కొని తీసుకెళ్ళి మంగళగిరిది. ఇంతకుముందు అమరావతి అర్బన్ డెవలప్ అది అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అని పెడతానన్నారు. దాంట్లో తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ విజయవాడ వేరు, గుంటూరు వేరు, తాడేపల్లి కార్పొరేషన్ అని పెడతారట. అందులో ఈ అమరావతి గ్రామాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే అమరావతి అనే పేరు లేచిపోతుంది అక్కడ. ఇప్పుడు అమరావతి పేరు ఏడుంది అక్కడ? అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపులే ఉంది. ఇప్పుడు ఈ వచ్చేసి తాడేపల్లిలోకి వెళ్తే రేపొద్దున కార్పొరేషన్ ఏది, ఆంధ్రప్రదేశ్ రాజధాని తాడేపల్లి కార్పొరేషన్లో, తాడేపల్లి నగరం అయిపోయినట్టు, తాడేపల్లి నగరం. ఇంకా అమరావతి ఏడుంది?
తాడేపల్లి పేరు అమరావతిగా మార్చరు కదా. అంటే ఈ ప్రక్రియ అంతా రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 29 గ్రామాల నుంచి ఇబ్బంది రాకుండా ఉండడానికి చేస్తున్న వ్యూహం. అయ్యి రేపొద్దున అందులోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటాయి, కానీ పంచాయతీ ఉండవు అంతే. ఈ లోపీలు కోర్టులో కేసులు వేస్తారు, స్టే వస్తుంది, అలా కూడా కావాల్సింది. అక్కడ గెలుస్తాననే ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉండగా ఎన్నికలు పెట్టరేమో, ఎన్నికలు జరగలేమో, అదే అనేది వైసీపీకి అక్కడైతే హోప్ లేదు. ఎన్నికలు జరగనివ్వండి, అడ్డుకుంటే తెలుగుదేశానికి నష్టం. పంచాయతీలుగా ఉన్నటువంటి ఉండాలి, మున్సిపాలిటీలుగా మార్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా కోర్టు కేసు ఆపాలి, మళ్ళీ అది ఆపితే వాళ్ళకి ఎన్నికలు జరగవు, అక్కడ రెఫరెండం ఏముంటుంది, హ్యాపీగా జగన్కి మిగతా చోట్లన్నీ కూడా వచ్చేస్తే. కాబట్టి ఇక్కడ ఒకటేంటంటే తనున్నంత వరకు, తను సీఎంగా ఉన్నంత వరకు అమరావతిలో వీళ్ళు రైతులతో లాలూచి కుదరదు. కుదరకపోవడానికి కారణం ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తుంది తెలుగుదేశం. తెలుగుదేశం లీడ్ చేస్తున్నందువరకు వీళ్ళెళ్ళి నిజాయితీగా మాట్లాడలేరు. నిజాయితీగా మేమండి మాకు ఇది కాదండి, ఇది ఇవ్వండి, మీరు ఈ పెట్టండి అని వీళ్ళు అడగలేరు. వీళ్ళు అడగనంతవరకు ఆయనగా మారడు. ఆయన పోనీ ఏదైనా మధ్యలో ఎమ్మెల్యేలు మాట్లాడదామంటే వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకున్న దాని గురించి ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు, మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటే ఆయన ఏం పరిష్కరిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఈయన వదిలేసి తెలుగుదేశం ఉద్యమకారులతో కూర్చుని స్పష్టత రావాలి. ఉద్యమకారులకు అక్కడి నుంచి రాజధాని ఇప్పుడు మన రైతు ఉద్యమంలాని నా ముందు పాత చట్టం రద్దు చేసి అంతే తప్పించి మిగతా ఏదో డిమాండ్ అని తర్వాత మాట్లాడుకుందాం అంటారు. వీళ్ళు కూడా ముందు అమరావతి రాజధాని అని చెప్పి తర్వాత మాట్లాడదాం అంటారు. అది జరగదు, ఇది జరగదు. అది జరగాలంటే కోర్టే, అదైనా కోర్టే, ఇదైనా కోర్టే. ఈ లోపుగా ఏం జరిగినా కూడా అమరావతి అనేటువంటి దాంట్లో వీళ్ళు అది తెమల్చకుండా జగన్ ఉన్నంత వరకు పరిష్కారం కాదు. జగన్ని పంపించేసేసి చంద్రబాబును మళ్ళీ తీసుకొచ్చుకుని మళ్ళీ అప్పుడు అప్పుడన్నా ఒక రూపం ఇచ్చి అమరావతి నగరం అని ఏమైనా చేస్తారా, అప్పుడు మిగతా రాష్ట్రం అంతా దానికి అంటే మరో మూడేళ్ళు అమరావతి రైతులు ఇంకా అలా ఉద్యమం చేయాల్సిందేనా జగన్ ఉన్నంత వరకు? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్లాట్లు ఇవ్వమంటే ఇస్తానంటున్నాడు, కావాలంటే ఇంకో 100 గజాలు అడిగిస్తాడు, ఆయనే 100 పెంచాడు కదా. అంటే వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు, వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ పరిష్కారం లేదు. వీళ్ళ దగ్గర పరిష్కారం ఆల్టర్నేటివ్ ఉంది, దాన్ని ఏది రెండు హబ్బులు పెడతామంటే సెక్రటేరియట్ ఉంచుతున్న వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటంటే తరలించడము, ఇక్కడ అసెంబ్లీ ఉంచడము, దాంతోపాటు ఒక ఎడ్యుకేషన్ హబ్బు, మెడి హబ్బు, ఉద్యానవనం, మూడు హబ్బులు అంటున్నారు. ఇంకా కావాలంటే ఇంకోటి అడగచ్చు, బార్గెనింగ్ అయితే. ప్లస్ వీళ్ళది డెవలప్డ్ ప్లాట్స్, ఇంతవరకు వీళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళకి ఇచ్చే ఆల్టర్నేటివ్ ప్లాన్ కావాలంటే ఇంకో 2 అడుగు, అంతవరకు ఓకే అవుతుంది. కానీ సాంతం లేదు అంటే కుదరదు. వీళ్ళు అనేది ఏంది, అవన్నీ ఆల్టర్నేటివ్ మాకు అనవసరం, సెక్రటేరియట్ అవన్నీ అక్కడే ఉండాలి, అట్లాగే చెప్పినటువంటి విధంగా అభివృద్ధి చేయాలి. పోనీ అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, అట్టుంచు అంటారు. అభివృద్ధి చేయకుండా అట్టుంచితే రాష్ట్రానికి ఏంది ప్రయోజనం అనేది ఈయింది. సరే ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం సంగతి దేవుడు, ముందు వాళ్ళ పార్టీ ప్రయోజనం కూడా చూసుకోవాలి కదా. చంద్రబాబు కళల్ని ఈయన తీర్చలేడు. ఇప్పుడు చంద్రబాబు గారు కలగన్నారు, ఆ కళని జగన్ నిజం చేయడు కదా. జగన్ కళ వేరు, జగన్ కళ వైజాగ్ నుంచి లైక్ హైదరాబాద్ మెట్రో సిటీ. జగన్ కళలో జగన్ పేరుకి వచ్చింది హైదరాబాద్లో, చంద్రబాబు గారి పేరుకి వచ్చింది నారావారిపల్లెలో. ఈయన కళ అమరావతిలో ఉంది, ఆయన కళ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు హైదరాబాదుని ఈయన భవిష్యత్తులో హైదరాబాద్ చేద్దాం అనుకున్నాడు. ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు వైజాగ్ లాగా కలగందామా, ఇక్కడే వైజాగ్ తయారవుద్దు అనుకుందామా? ఇక్కడే వైజాగ్ తయారవ్వాలంటే నిదానం కావాలి. చంద్రబాబు గారు వస్తే ఒకేసారి వైజాగ్ వచ్చేద్దాం అనుకుంటున్నారు. అది మొన్న 3 ఏళ్ళు ఎందుకు రాలేదంటే పొరపాటు పడ్డాడులేండి అనుకుంటున్నారు. రేపు వచ్చేసి మరి అకస్మాత్తుగా వైజాగ్ తీసుకొస్తారని తెలియదు, అది చూడాలి. లేదంటే మళ్ళీ అమరావతి స్టాండ్ తీసుకుంటే వైసీపీ ప్లీనరీ డెసిషన్ తీసుకోవడం 8వ తేదీన అనేది, అంటే అప్పటికి వీళ్ళ లెక్క ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ప్లీనరీ పెట్టి కొత్తగా ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ప్లీనరీ నాకు తెలిసి అంత పెద్ద బీభత్సమైన ఆర్భాటాల కోసం ఏం కాదు. అనేది అది మామూలు ఇదప్పుడైతే అనుకోవచ్చు, కానీ వీళ్ళు అట్లాంటి క్యారెక్టర్లు కాదు. వైసీపీ అంత పెద్ద ఇదేం పార్టీని అంతగా ప్రేమిస్తున్నట్టు పార్టీని అంతగా ప్రేమిస్తున్నట్టు నాకేం కనిపించాల. వీళ్ళు జగన్ ప్రేమిస్తారు కానీ పార్టీని ప్రేమించరు. తెలుగుదేశంలో పార్టీని ప్రేమిస్తారు. అవన్నీ ప్లేనరీలో అయ్యేది కాదు, చచ్చేది కాదు. ప్లేనరీలో కూర్చొని ఏం చేస్తారు, చప్పట్లు కొట్టుకుంటారు. రూల్ ప్రకారం రూల్ ప్రకారం ఏంటంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు వీళ్ళని మళ్ళీ అధ్యక్షులుగా ఎన్నికవ్వాలి రూల్ ప్రకారం. అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలకు, రాజకీయ పార్టీలలో కూడా అంతర్గత ఎన్నికలు జరగాలన్నది ఎన్నికల నిబంధన. దాని ప్రకారం
ఐదేళ్లకోసారి చేస్తారు, కొంతమంది మూడేళ్లకోసారి చేస్తుంటారు, తెలుగుదేశం ఏడాదికోసారి చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు రెండేళ్లకు కూడా చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో రెండేళ్లకు మూడేళ్లకు జరిగినట్టుంది అది. ఆ చేసుకున్నప్పుడు ఎన్నుకుంటూ ఉంటారు వీళ్ళు అధ్యక్షుడిగా, మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటారు. అది ఒకటి పర్పస్ అంతే. మిగతాది ఏంటంటే కార్యకర్తలను ఈ మధ్యన ఎవరు కూడా కనీసం దావత్ ఇవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు అందరిని పిలిచి రెండు రోజుల పాటు భోజనాలు పెడతారు, మంచి ఫుడ్ నూను, మంచి ఏదైనా మంచినీళ్ళ టీనా లేకపోతే ఇంకేమైనా ఇస్తారని తాగడానికి అది దాగి ఇంటికి వెళ్తారు. దాంతోపాటుగా వాళ్ళ నాయకులందరినీ అక్కడ చూసుకోవచ్చు. జగన్ పెద్దగా జనం మధ్యలోకి వెళ్ళట్లేదు కాబట్టి జనం మీద ఆయన దగ్గరకు వచ్చి చూసిపోతారు, అంటే వాళ్ళ కార్యకర్తల దగ్గరికి. ఈయనకేమైనా కొంచెం ఓపుకుంటే పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఉన్నానని ఫీల్ అయితే వెళ్ళి కార్యకర్తలతో కాసేపు కూర్చుంటాడు. చంద్రబాబు ఆ విషయంలో బెటర్. ప్లేనరీలు అప్పుడు ప్లేనరీలు పెట్టడం వల్ల ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి రాకుండా ఏమైనా ఉండే అవకాశం, అంత సీన్ ఏమి ఉండదు. గ్రూప్ రాజకీయాలు అక్కడికి వచ్చి ఏమన్నా రెండు గ్రూపులు కలిసిపోతారా, ప్లేనరీ మళ్ళీ తర్వాత వంశీ నాపలేదా. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనకి మానవులే కాదు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా పక్కన ఉన్నటువంటి జీవి ఎతకడానికి ఒప్పుకోదు. మనం చూడండి ఒక కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు పక్క సందులోంచి ఈ సందులోకి వస్తే ఎంటబడి తరుముతాయి. పందులు అంతే, పులులైనా అంతే, సింహాలైనా అంతే, మనిషి అయినా అంతే. ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకి జగన్ ఇక్కడికి రానియడం ఇష్టంలే, చెడగ అందుకని ఆయనకి ఈ ఏరియాలో అయితే కనుక తన బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అమరావతి డిసైడ్ చేశారు. ఇంతకుముందు ఎందుకు రాజధాని కర్నూలులో ఎందుకు పెట్టారు, హైదరాబాద్ ఎందుకు పోయారు, కమ్యూనిస్టులు ఏరియాలో బలంగా ఉంటారు, వీళ్ళు బలహీనంగా ఉంటారు. కాంగ్రెస్కి సీన్ ఉండేది కాదు అక్కడ. కమ్యూనిస్టులు చివరికి ఆయన చచ్చిపోయేదాకా, చలసాని వెంకటరత్నం చచ్చిపోయేదాకా దిక్కుముక్కు లేదు అక్కడ. కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు బతిలాడుకోవాల్సిందే అప్పటిదాకా, వాళ్ళదే హవా కమ్యూనిస్టులు. వాళ్ళ హవా ఉన్న చోట మనకెందుకు వచ్చిన గొడవ అని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నారు రాజధాని. కాబట్టి అట్లాగా బలం ఇప్పుడు ఈయనకేంది, ఇక్కడ మనకు బలం లేదు, వైజాగ్ అయితే కనుక కొత్త ఏరియా కాబట్టి మనం బలం పెట్టుకోవచ్చులే అనేటువంటిది. కాబట్టి ఇక్కడ అలాంటి పార్టీలో ఒకళ్ళని తీసుకున్నప్పుడు రెండో వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళకి వాళ్ళకి మధ్యన ఉంటుంది కదా స్పర్ధ, ఎలా తగ్గించేస్తారు? రెండు రకాలు, ఒకటి ప్రేమ, రెండు భయం. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ ఇస్తారనేది. ఆల్టర్నేటివ్ వేస్తాయి, ఆల్టర్నేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్నవరమే తీసుకోండి, వంశీని తీసుకుంటే మళ్ళీ వంశీకి ఎమ్మెల్యే ఇస్తారనేది కన్ఫర్మ్ చేశారు. వెంకట్రావు ఇంతవరకు చేయించుకున్న ఆయన, ఆయనకు ఒకటి పాపం ఇచ్చారు కదా పోస్ట్ అయితే బ్యాంక్ చైర్మన్గా, కానీ అది దానికంటే వంశీని చూసినప్పుడల్లా కలుక్కు కలుక్కు అంటుంటుంది. ఆ కలుక్కు కలుక్కు అన్నప్పుడల్లా వాళ్ళ కార్యకర్తల దగ్గర ఆవేదన చెందుతాడు. కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడల్లా వాళ్ళు మందు కొట్టినప్పుడల్లా వంశీని తిడుతుంటారు. ఇది ఎక్కడ పరిష్కారం ఉంటుంది? ఒక వరలో రెండు గత్తులు ఇవ్వడం. అవి పరిష్కరించాలంటే భయం అన్న ఉండాలి, అన్నకి తెలిస్తే కనుక తాట తీస్తాడే. ప్రేమ అన్న ఉండాలి, భయం అన్న ఉండాలి. అంటే ఈ ప్లేనరీ టైంకి ఒక క్లారిటీ ఏమన్నా వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే అప్పటికి తిరుపతి ఉప ఎన్నికలు అయిపోతాయి, వెళ్ళాలనుకున్నట్టు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతాయి, అంటే తెలిసిపోద్ది ఈ 2.5 ఏళ్ళ పరిపాలన మీద ప్రజల నుంచి సానుకూలత ఉందా వ్యతిరేకత ఉందా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు రచ్చబండతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానికి ఏమన్నా ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకునే అవకాశం దానికి ఉంటుంది ఉపయోగం. దానికి మామూలుగా ఆటోమేటిక్గా ఉంటుంది, అప్పటికి తెలిసిపోతుంది కాబట్టి ఒకవేళ జనం తగ్గితే కనుక పెంచుకోవాలని చూసుకుంటారు రచ్చబండ ద్వారా. ఒకవేళ కనుక నార్మల్గా ఉందంటే కనుక రచ్చగండ వారానికి ఒకసారి పెడతారు, లేదంటే కనుక రోజుకు ఒకసారి పెడతారు. రెండు మూడు అంటే దగ్గర దగ్గరగా కనీసం జిల్లాలో ఒక 10-12 సభలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆలస్యం చేశారనుకోవచ్చు చాలా, లేకపోతే అయి ఉండేది నాకు తెలిసి. మామూలుగా అయితే ఆలస్యం, నో డౌట్. కరోనా వల్లనే 10 నెలల పాటు ఏమీ లేదు కదా, రకంగా చెప్పాలంటే 10 నెలలు వేస్ట్ అయిపోయింది అంతే. గవర్నమెంట్ అండ్ పబ్లిక్కే వేస్ట్ అయిపోయింది. ఎవరన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అది వేయాలి, 10 నెలలు తేడా వచ్చింది కాబట్టి అందరికీ 10 నెలలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా 10 నెలలు స్తంభించిపోయింది కదా, కాబట్టి అది లాస్ అయ్యాడు ఆయన. అది లేకపోతే కనుక ఇప్పటికీ ఎల్లుండేవారు అనుకుంటాను. అంటే దాని అంటే ఈ ప్లేనరీ తర్వాత ఆ డిసిషన్ ఏమన్నా తీసుకొని దానికి సంబంధించిన ఉండొచ్చు, అది చెయ్యొచ్చు, చేస్తాం కూడా తప్పేం లేదు, లేకపోతే పార్టీ దెబ్బ తినేస్తుంది. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పవర్ని ఎంజాయ్ చేయాలన్నది ఆల్రెడీ ఉన్నోడుకు ఉంటుంది, కొత్తగా వచ్చినోడుకు ఉంటుంది. కొత్తోడు ఎంజాయ్ చేస్తున్నాడు, మేము ఎన్ని ఆలోచించుకున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటనే ఫీలింగ్ కసి వెళ్ళకుంటుంది. దానివల్ల జరిగే సంఘర్షణ పోర్చలేరు కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు సాటిఫై అవుతారు, వాళ్ళ కార్యకర్తలు సాటిఫై అవుతారు. అయిపోయాక కూర్చుని అరే బాబు ఈయన ఎమ్మెల్యేగా ఆల్రెడీ వచ్చాడు కాబట్టి మన దగ్గరికి ఇద్దాము, మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఇంకోటి చేద్దాం
అని చెప్పాలి, లేదా ఎంపీని చేస్తానన్ను ఏదో చెప్పచ్చు కదా, అవకాశం ఉంటుంది. కనీసం 70% అన్న తగ్గే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రధాన ప్రక్రియ అయితే పూర్తి చేసేసుకుంది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో, వైసీపీ ప్రభుత్వం ఉంది ప్రధాన బృహత్తర కార్యక్రమం, అదే కాదు అదైతే కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ ఆ 2000 ఎకరాలు ఎంతో పెండింగ్ ఉన్నా సరే, కానీ కోర్టు నుంచి ఉన్న ఏదైనా చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం ప్రధానంగా ఇవే. 3 రాజధానులు ఏర్పాటు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నాకు తెలిసి ఇంకా క్లియర్ అయిపోయినట్టే అని అనుకోవాలేమో. అది ఇంకా మార్చి తర్వాత కంప్లీట్ అయితే ఇంకా రాజధాని నిర్మాణం ఒకటే పెండింగ్ ఉంటుంది అని అనుకోవచ్చు. లేదు లేదు, పోలవరం ఉంది కదా, పోలవరం అది వచ్చే ఏడాదికి పూర్తి అవుతుంది, మేబీ 2021 అంటే. పోలవరం అనేది ఇంకా కేంద్రం ఇచ్చే నిధులు, దాని మీద తప్ప అది ఇప్పుడు ఎవరికాళ్ళు ముద్రలు వేసుకోవడమే కదా, కాబట్టి చంద్రబాబు ముద్ర వేసుకున్నట్టు ఇప్పుడు ముద్ర కట్టించేదాళ్ళైనా ఫైనల్ గా ముద్ర మాదే అనుకోవాలి కదా, కాబట్టి 22కి అది పూర్తి అవ్వాలా. దానికంటే కూడా ముందు ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటిది తాంబూలాలు ఇచ్చేసి అంత అనుగుజామంటే కుదరదు, స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టడానికి మనిషి ఎవడు దొరకట్ల అక్కడ, ఎందుకంటే ఇల్లు ఇచ్చేది 1.5 లక్షలు ఇస్తారండి ఇంటికి, దాన్ని పెట్టి కట్టేవాడు ఎవడు కనబట్ల కాంట్రాక్టర్లు. ఈ స్థలం ఇచ్చేసి వదిలేస్తే రేపు పొద్దున అదే ఓటు నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే సొంత డబ్బులతో పెట్టుకోలేరు ఎవరు. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తే 3 ఆప్షన్స్, 199 మంది ఇల్లే కట్టించేయమంటున్నారు. ఇల్లు కట్టించేయాలంటే ఇంజు పెట్టిన ఆ ఆప్షన్ ప్రకారం కట్టించేయాలంటే 3.5-4 లక్షలు అవుతుంది. మొన్న మధ్యన ఏదో మార్గాన్ని భారత్ పట్టుకొచ్చారు, 2.5 లక్షలకు కట్టించేస్తారు. అలా కట్టించేయడానికి కనుక ఓకే అయితే కనుక అద్భుతంగా నడిచిపోతుంది. మళ్ళీ అందులో రివర్స్ ట్యాండరింగ్లు ఇవన్నీ పెట్టుకుంటే కనుక వర్కౌట్ కాదు. 2.5 లక్షలు పెట్టి కట్టించచ్చు, పెద్ద కష్టం కాదు. 2.5 అయితే హ్యాపీ, ఎందుకంటే వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి 1.5 లక్షను, వీళ్ళ దగ్గర నుంచి 1 లక్ష వస్తుంది. సిటీల్లో అయితే 2.5 లక్ష వస్తుంది కదా, వీళ్ళు 1 లక్షతో అయిపోతుంది. కాబట్టి అది చేయించవచ్చు, అదేదో తొందరగా చూడాలి, లేదంటే కనుక ఎలా తరబడి పెట్టేస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి చాలా అంశాలే ఉన్నాయి ప్రభుత్వం ముందు, చేయాల్సినవి, ఇంకా చేస్తున్నవి, పెండింగ్లో ఉన్నవి, పూర్తి చేయాల్సినవి. మార్చి తర్వాత ఇవన్నీ ఒక దారిలో పడతాయా, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇదంతా కలిసి వచ్చే కాలమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వేచి చూడాలి. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.